హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనం ఎన్ని రకాలుగా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా పైపింగ్ వేసుకోవచ్చు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడైతే నేను స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకున్నానండి వీప్కి హ్యాండ్స్కి స్ట్రేట్గా ఉన్న క్లాత్ సరిపోతుంది వన్ అండ్ హాఫ్ చీంచ్ తీసేసుకుని వన్ సైడ్ అనేది నేను ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకున్నాను సో ఇప్పుడు మనకి నడానికి ఎంత కావాలో అంత కట్ చేసుకోండి సో నేను వన్ ఇంచ్ వచ్చే వరకు కట్ చేసుకున్న తర్వాత ఎక్కడికైతే ఓపెనింగ్ ఉంటుందో అక్కడ థ్రెడ్ పెట్టేసుకుని ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంటే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి ఉంది ఇంకొక సైడ్ వచ్చేసి మనకి ఓపెనింగ్ ఉంటుంది కదా అక్కడ ఇలాగా నార్మల్ పాదంతోనే సింగిల్ పాదంతో పని లేకుండా ఇలాగా స్లోగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను ఇది మనం తయారు చేసుకున్న సిల్వర్ క్లాత్ అనేది రెండు రకాలుగా వాడచ్చు అండి ఒకటి వచ్చేసి ఇన్విజిబుల్గా వాడచ్చు ఇంకొకటి వచ్చేసి నార్మల్గా కూడా వాడచ్చు ఏదైనా సరే నార్మల్ పాదంతోనే చాలా ఈజీగా అయితే అయిపోతుంది నడానికి పైపింగ్ వేయమంటారండి చాలామంది నేను ఎక్కువ బొటిక్స్ స్టైల్ ఇవ్వాలనుకునేటప్పుడు అంటే కస్టమర్స్ మనీ ఇస్తారు కదా కొంచెం మనీ ఎక్కువ తీసుకుని ఫినిషింగ్ నీట్గా ఇవ్వండి అని వాళ్ళకి ఈ మెథడ్ వాడతాను మనకి నడానికి పైపింగ్ వేస్తే గుచ్చుకుంటుంది కదా అప్పుడు మనం ఈ మెథడ్ అన్ని వాడారంటే చాలా నీట్గా వస్తుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి సో ఇప్పుడు రెడీ అయిపోయింది అండి ఇప్పుడు మీరు కావాలనుకుంటే మనకి నడుము పట్టి ఉంటుంది కదా దానికి కలిపేసి కుట్టుకుని నడాన్ని కూడా కుట్టుకోవచ్చు లేదా మాకు బాగా కన్ఫ్యూజ్ అయిపోతుంది మాకు ఎటు వస్తుందో తెలియట్లేదు అనుకుంటే మాత్రం నేను ఇంకొక మెథడ్ చూపిస్తాను చూడండి బ్యాక్ పార్ట్ దగ్గర డాట్స్ ఉంటాయి కదా వీపు భాగంలో అక్కడ ఇలాగా మనకి ఫోల్డింగ్ చేసింది అడుగు భాగంలో పెట్టేసుకోవాలి మనం వన్ సైడ్ ఫోల్డింగ్ ఇంచెస్ స్టిచ్ చేసుకున్నాం కదా థ్రెడ్ అనేది నేను కుడివైపుకి వచ్చేటట్టు పెట్టుకున్నాను అంటే నా చేతి వాళ్ళు అనేది అటు వీలుగా ఉంటుంది లేకపోతే మీరు ఎడవ వైపు వచ్చేటట్టు పెట్టుకున్నా పర్లేదు థ్రెడ్ ఉన్న దగ్గర కుట్టు వేసుకుంటూ వెళ్తున్నాను పక్కకే పడుతుంది కుట్ట అనేది నార్మల్ పాదంతో కుట్టచ్చండి ఇన్విజిబుల్ ఏం ప్రాబ్లం లేదు సో కరెక్ట్గా నీట్గా వచ్చేటట్టు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఫ్రిల్స్ పెట్టడాలు అవి ఏం చేయ చేయక్కర్లేదు లేకపోతే మళ్ళీ ఫినిషింగ్ అనేది నీట్గా రాదు ఇలాగా స్లోగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఫినిషింగ్ చాలా బాగుంటుంది గుచ్చుకోదనమాట వీపు భాగంలో బ్యాక్ సైడ్ అనేది గుచ్చుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత సేమ్ దాని మీదే మనకి వన్ అండ్ హాఫ్ ఒకటి పావు ఇంచుతోటైతే నడుము పట్టిని కట్ చేసుకున్నాం కదా దాన్ని ఉల్టా అనేది మన వైపు పెట్టేసుకోవాలి చూడండి నేను ఎలా పెడుతున్నానో ఇలా పెట్టుకోకూడదండి ఇలా పెట్టాలి ఇలా పెట్టుకుని ఇలా అనమాట ఓకేనా మనకి తర్వాత హెమింగ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా పెట్టేసుకుని కుట్టేసుకోండి సేమ్ అదే అదే స్టిచ్ మీద వేసేసుకోవాలి నా కుడి వైపు థ్రెడ్ ఉంది ఎడం వైపు ఉంది ఇలాగా మెల్లగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇప్పుడు ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి మీరు ఫిల్స్ పెట్టుకోవాలంటే ఇక్కడే పెట్టొచ్చండి నేను పెట్టలేదు పెట్టకపోయినా ఏం కాదు పెట్టాలనుకుంటే మీరు పెట్టేసుకోవచ్చు ఇక్కడే ఇప్పుడు ఇలా గోరుతో గీకేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోండి పక్కనే పడేటట్టు స్టిచ్ వేసుకున్నారనుకోండి మనకి లైనింగ్ క్లాత్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఇలాగా తర్వాత ఇలా క్లోజ్ చేసుకుని మళ్ళీ ఇంకొక కుట్టు వేసేసుకోండి థ్రెడ్ పక్కనే పడేటట్టు కుట్టు వేసుకోవాలి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి చాలా బాగుంటుంది లుక్ అనేది ఎవరు కూడా నమ్మరనమాట మీరు ఇంట్లోనే ఇంట్లోనే కుట్టించుకున్నారా షో ఏ బొట్టిక్లో కుట్టించుకున్నారా అన్నట్టు అడుగుతారు ఇలాగా ఇలాగ స్లోగా కుట్టుకోవాలండి మీకు అర్థం కావాలని చెప్పేసి స్లోగా కుట్టు కుడుతున్నాను చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి చూసారా వెనకాల కూడా చూడండి ఇన్విజిబుల్ మనకి థ్రెడ్ పైపింగ్ నార్మల్ పాదంతో ఐరన్ చేస్తే సూపర్ ఉంటుంది చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్కి ఎలా చేయాలో చూపిస్తాను చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట హెమింగ్ చేసేసుకోవాలి ఇక్కడ చాలా బాగుంటుంది లుక్ అనేది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కు చూపించేస్తాను హ్యాండ్స్ కోసం అయితే వేరే మెత చూపిస్తాను ఎన్ని రకాలుగా ఉంటుందని అని తెలుసుకుంటానికే మీకు నేను చూపిస్తున్నాను అనమాట ఎలాగైనా కుట్టచ్చు కొంచెం ఇలాంటి మంచి వచ్చినప్పుడు ఇంకా నీట్గా కుట్టారనుకోండి ఇంప్రెషన్ అనేది బాగుంటుంది సో తర్వాత వచ్చేసి హ్యాండ్స్కు చూపిస్తానండి ఇవన్నీ అతుకులే పడ్డాయి ఇప్పుడు ముందుగా మనం ఎక్కడైతే స్ట్రేట్గా కట్ చేసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని వన్ ఇంచ్ వచ్చేటట్టు కట్ చేసుకున్నాము సేమ్ అదే క్లాత్ని తీసుకోవాలి సో ఈసారి ఏం చేస్తున్నానంటే ఇంకొక మెథడ్ కదా ఉల్టా ఫోల్డింగ్ చేసాం కదా మనకి పైపింగ్ క్లాత్కి ఉల్టా అనేది మన వైపు పెట్టేసుకుని ఇలాగా పాదం నుంచి తోటి స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇలా అయిపోయిన తర్వాత కొంచెం ఇలాగ పోగులాగా ఉంటే కట్ చేసేసుకోండి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఆ తర్వాత థ్రెడ్ పెట్టేసేయండి ఇలాగా థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని థ్రెడ్ పక్కనే పడేటట్టు కుట్టు వేసుకోవాలి అది కుట్టు పడేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకా వేరేది ఏమీ లేదు ఎవరైనా చేయగలరు స్ట్రేట్గా ఉన్న క్లాత్ని కట్ చేయగలరు రాసుకున్న క్లాత్ని కట్ చేయగలరు జాయింట్ వేయగలరు వన్ సైడ్ చేసి మళ్ళీ వన్ ఇంచో వచ్చేవరకు మెయిన్ వచ్చేసి థ్రెడ్ పట్టుకుంటాము కుట్ అనేది థ్రెడ్ పక్కనే పడేటట్టు చూసుకుంటేనే బాగుంటుంది ఇలాగా చూసారా నేను పక్కనే పడేటట్టు కుట్టుకుంటూ వెళ్తున్నాను సో ఇప్పుడు ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ మనం హెమింగ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు లేదంటే ఇలా వేసేసుకోండి నేనైతే కుట్టే వేస్తానండి అంతేనండి చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో రెండు మెథడ్లో చూపించాను కదా మూడో మెథడ్ వచ్చేసి మనకి హెమింగ్ మెథడ్లో నెక్ కూడా చేసుకోవచ్చు నేను ఇంకొక వీడియో రూపంలో అయితే చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా నీట్గా అన్నీ తయారు చేసేసుకున్నారనుకోండి మీకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అదేవిధంగా అలా బొటిక్స్లో కుట్టించిన ఫీలింగ్ కూడా వాళ్ళకు వస్తుంది కస్టమర్స్ కూడా చాలా బాగా వస్తారనమాట ఈ మెథడ్స్ నచ్చి సో చాలా బాగుంది మెథడ్ అనేది చాలా నీట్గా కుడుతున్నారు ఇంట్లో కుట్టినా కూడా ఇంత బాగా ఫినిషింగ్ ఇచ్చారు ఏంటి అని అనుకుంటారు అలా ఇంప్రెషన్ వచ్చేటట్టు చూసుకున్నారంటే మీకు కస్టమర్స్ అనేది చాలా బాగా పెరుగుతారండి సో వీడియో నచ్చితే ఒకసారి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్